श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। मन रेंडो अध्यायंलो अन्ना साहेब दाभोल्कर नी बाबावारु मोदटिसारिगा पिलिचिनटुवंटि माट एमट पंत बाबावारु ई माट एंदुकन्नारु अन्ना साहेब दाभोल्कर की నామకరణం చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటి మనం ఒకసారి ఇది పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కొంతమందిని ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటాం, లేదంటే కొత్త పేరు పెడతాం. అబ్బో వీడికేమండి హీరో అవుతాడు అంటాడు. చిన్నప్పుడే వాడి యొక్క హావభావాలన్నీ చూసి పిల్లాడిని కొంతమంది అలా పిలుస్తాం, వాడికేమండి బాబు మహారాజు అంటాం. ఇట్లా మనం వాళ్ళని అంటూ ఉంటాం. అలాగే ఎవరైనా అల్లరి చేస్తుంటే అబ్బో వీడు తెనాలి రామలింగడయ్యేటట్టున్నాడే అని కూడా అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా. వాళ్ళ భవిష్యత్తులో చూస్తే ఏమనిపిస్తుందంటే వీడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడండి, గురుగారి దగ్గర తీసుకెళ్తే వాడికేమ్మా బ్రహ్మాండంగా చాలా గొప్ప మేధావి అవుతాడు అన్నారు. అలాగే వాడు మేధావి అయ్యాడండి, మేమెవరూ గుర్తుపట్టలేదండి, చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడండి అంటారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా ఈ విషయాన్ని. అలాగే ఇతన్ని బాబావారు హేమట్ పంత్ అని పిలవటానికి కారణం కూడా మనకి ఇప్పుడు ఈ అధ్యాయం మొత్తంలో మనం ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా గమనిస్తే బాబావారు అతనికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. గోవింద రఘునాథ్ దాభోల్కర్, అతన్ని అన్నా సాహెబ్ దాభోల్కర్ అనేవాళ్ళు. మరి అతన్ని బాబా హేమట్ పంత్ అని ఎందుకు పిలిచాడు? అసలు ఈ హేమట్ పంత్ని మనం తీసుకుంటే దీనికి సిమిలర్గా ఉండేటువంటి నామాన్ని తీసుకుంటే హేమాద్రి పంతు అనేటువంటి ఒక అతను దేవగిరి రాజ్యంలో యాదవ రాజులకి ప్రధాన అమాచ్యుడిగా ఉండేవాడు. అతను అతను చాలా గొప్ప మేధావి, మంచి రచయిత. అతను మోడీ అనేటువంటి ఒక భాషను కనిపెట్టి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి చక్కటి ఒక నూతన విధానాన్ని కూడా అతను తయారు చేస్తాడు. అంటే అంత గొప్ప మేధావి అనమాట అతను. అతను పుస్తకాలు కూడా రాస్తాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అనేటువంటి గ్రంథాలు కూడా రాయటం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని బాబావారు పోల్చారు. ఈ హేమాద్రి పంత్ ఒక ప్రధానామాచ్యుడిగా ఉంటూ ఒక గణితాన్ని కనిపెట్టినటువంటి వాడు, ఒక భాషనే తయారు చేసినటువంటి వాడు, మరి కొన్ని గొప్ప గ్రంథాలు రాసినటువంటి వ్యక్తిని బాబా ఎందుకు పోల్చాడు? అంటే ఇతనిలో ఆ లక్షణాలు ఉన్నాయని బాబా కనిపెట్టారు. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఈ పాయింట్ని. ఈ యొక్క అన్నాసాహెబ్ దాభోల్కర్ అనేవాడు కారణ జన్ముడు. అతన్ని బాబా సంకల్పం చేతే అతనికి జన్మ లభించింది. అతను బాబా చరిత్ర రాయటం కోసమే పుట్టాడు. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చక్కటి బిరుదు పొందాడు. బాబా ఎన్నుకొని అతన్ని పిలిచి ఒక బిరుదిచ్చి, బాబు నీకు ఓ పదవి ఇస్తున్నాను, ఈ పదవి ద్వారా నువ్వు ఈ పదవికి న్యాయం చేసి ఈ పదవి ద్వారా భక్తులందరికీ కూడా నువ్వు ఏ కారణం చేతైతే జన్మించావో ఆ కారణంతో జన్మ సార్థకత చేసుకో అని చెప్పారు బాబావారు. చూడండి బాబావారి యొక్క లీల ఎంత గొప్పగా ఉందో. బాబావారి యొక్క ఆశీర్వాదం వల్ల అతనికి జన్మ లభించింది. ఇప్పుడు బాబా సచ్చరిత్ర రాసేటువంటి చక్కటి భాగ్యం లభించింది. అతనికి ఒక చక్కటి పదవి, అంటే ఆయన ఒక పేరు, ఎంతో గొప్ప పేరుని ఆయనకి మరి బాబావారే సెలెక్ట్ చేసి నామకరణం చేశారు. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటి, ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? ఈ అన్నాసాహెబ్ దాభోల్కర్ అనేటువంటి పాత్రని బాబా తీసుకొని హేమట్ పంత్గా మార్చేశాడు, ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసేసాడు. దానికి కావలసినటువంటి అర్హతలన్నీ కూడా సిద్ధమైన తర్వాత షిరిడి తప్పించుకున్నాడు. ఇప్పుడు షిరిడి వచ్చిన తర్వాత బాబు నీ కేటగిరీ ఇది, నీ పోర్ట్ఫోలియో ఇది అని చెప్పాడు. మనం ఎలా చెప్తున్నాము ఆ విషయాన్ని? బాబావారు దేహత్యాగం చేసిన తర్వాత అన్నాసాహెబ్ దాభోల్కరు షిరిడి సాయి సంస్థ అనేది ఏర్పడితే దానిలో ఒక ప్రధానమైనటువంటి భూమిక కార్యనిర్వహణాధికారిగా ఇతను బాధ్యతలు కొనసాగించాడు. 1929 వరకు కూడా చక్కగా సంస్థానాన్ని నడిపించాడు. ఇప్పుడు
బాబావారు ఇతని జీవితాన్ని ముందుగా ఆలోచించి ఇతను యోగ్యుడని తెలుసుకుని బాబావారు పిలిచినట్టే కదా, బాబావారు ఆ పని కోసం ఎన్నుకున్నట్టే కదా. బాబావారి యొక్క చరిత్ర మనందరికీ తెలియటానికి కారణభూతుడయ్యాడు. అలాగే సంస్థానాన్ని చక్కగా మెయింటైన్ చేశాడు 11 సంవత్సరాలు. అంటే బాబావారి యొక్క సన్నిధిలో చాలామంది ఉన్నా కూడా ఎవరెవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు ఏ పనికి అర్హులు, వాళ్ళకు మాత్రమే ఆ యొక్క పదవులు లభించాయి. కాబట్టి ఇప్పుడు ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ మామూలు మనిషిలా ఉన్నటువంటి వ్యక్తి, మామూలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మామలతాదారుగా ఉన్నటువంటి వాడు ఇక్కడ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా దర్బార్లో కూడా అతను అదే విధంగా ఆనాడు హేమాద్రి పంత్ ఏ విధంగా అయితే ప్రధానామాచ్యుడుగా దేవగిరి యాదవ వంశరాజులకు ఉపయోగపడ్డాడో అదే విధంగా బాబా సామ్రాజ్యంలో ప్రధానమాచ్యుడుగా ఇతను ఇక్కడ సేవలు అందించాడు. చూసారా బాబావారు లేదా, అంటే ఏ మనిషి చేత ఏ పని చేయించాలో మనకి బాబావారు నిర్ణయిస్తారు. అందుకనే మనం ఏదైనా బాబా మందిరం కట్టామనుకోండి, అదేదో మనం కట్టామనుకోవద్దండి. అసలు ఆ మాటే చాలా తప్పండి. నేను మందిరం కట్టించానండి, నేను లేకపోతే విగ్రహం ఇచ్చానండి, నేను మొన్నే శంకుస్థాపన చేశానండి, నేను మొన్న అన్నదానం జరిపించానండి అంటూ ఉంటాం మనం, తెలియక అంటూ ఉంటాం ఇవన్నీ కూడా. అంటే మనం ఎవరం అండి, మనం ఏం చేయించగలం చెప్పండి, మన వల్ల అవుతుందా చెప్పండి. తన కార్యక్రమాలన్నీ తానే నిర్ణయించి తానే నడిపిస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా సచ్చరిత్ర మనం మొదటి అధ్యాయం దగ్గర నుంచి తీసుకుంటే మొదటి అధ్యాయంలో బాబావారి యొక్క అవతార ప్రకటన జరిగింది. బాబావారి యొక్క అవతారం ఏమిటి, వారు సద్గురువుగా చేస్తుంది ఏమిటి, ఒక తిరగలు పెట్టుకుని కూర్చొని తిప్పుకుంటూ కూర్చున్నాడు. చూడండి ఎంత, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లీలల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చూసినట్లయితే ఇతనిలో జ్ఞానం కలిగించడం కోసం బాబా ఎన్ని ఎంత చక్కటి అద్భుతాన్ని చూశారో చూడండి. అక్కడ ఆ లీల చూసే కదా మనకి ఈ యొక్క అన్నాసాహెబ్ దాబోల్కర్ బాబా యొక్క మహిమను తెలుసుకుంది. ఏముంది ఆ లీలలో, గోధుమ పిండి విసరటంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? మనం చెప్పుకున్నాం ఆ గోధుమ పిండి లీలలో కూడా అది ఒక యజ్ఞము అని చెప్తున్నాను. మీరు చాలామంది జాగ్రత్తగా గమనించినట్లయితే వేదంలో చెప్పబడిన గ్రాహ్య సూక్తము అని ఉంది. ఆ సూక్తం ప్రకారం మనం ఏదైనా ఒక శిలని ప్రార్థన చేసి లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞం చేశారు. దాని నుంచి సోమరసం వచ్చింది, దేవతలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు ఆనాడు ఆ సూక్తం పారాయణ చేసి. బాబావారు కూడా ఆ శిలగా ఉన్నటువంటి ఆ బండరాయిగా బాబావారు కూడా యజ్ఞమేగా చేసింది. అక్కడ వాళ్ళకి సోమరసం వచ్చింది, ఇక్కడ మనకి గోధుమ పిండి వచ్చింది. అంటే బాబాని మనం ఎలాగైనా చెప్పుకోవచ్చండి. అందుకనే ఆ రోజున అది ఒక మహాయజ్ఞం కాబట్టి ఆ యజ్ఞం చూడటానికి అందరూ వచ్చారు. ఇప్పుడు ఏదైనా ఒక ఉత్సవం చేస్తున్నాం అనుకోండి, మనం ధ్వజారోహణం చేస్తాం, ధ్వజారోహణం చేస్తే పలానా చోట ఉత్సవం జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందరు రండి అని పిలుపు కదా. అలాగే బాబావారు అక్కడ కూర్చొని తిరగలు తిప్పుతున్నారని అందరూ వచ్చారు. అందరితో పాటు ఈ యొక్క అన్నాసాహెబ్ దాబోల్కర్ కూడా వచ్చాడు. ప్రభావితం అయ్యాం, అక్కడ జరుగుతూ ఉంది, ఉత్సవం జరుగుతుంది. మనం బ్రహ్మోత్సవాలు తిలకిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం మైమర్చిపోతాం. మనం ఆ ఉత్సవాలను చూసి అసలు ఎంతో తన్మయత్వాన్ని చెందుతాం, ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. మరి ఆ గోధుమ పిండి చూసి వాళ్ళందరూ అలా ఎందుకు ఫీల్ అయ్యారు అంటే ఇదే కారణం. మనం చెప్పుకున్నట్లుగా అక్కడ గ్రాహ్య సూక్తం ప్రకారం అక్కడ జరిగింది, అది యజ్ఞం జరిగింది. అక్కడ బాబావారి యొక్క సంకల్పం ద్వారా బాబావారు సంకల్పించి ఆ యొక్క గోధుమలుగా ఉన్నటువంటి బీజాలు కర్మని ఏదైతే ఉందో బాబా పిండి చేశారు. ఆ యొక్క రాతిని ప్రార్థించి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అంటే ఇప్పుడు ఆ రాతిలో పరమాత్ముడు లేడా? మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఏముంటుందండి దేవాలయంలో, రాతితో చేసిన శిలే కదా. మరి ఆ రాయే కదా అనుగ్రహాన్ని ఇస్తుంది, ఇక్కడ తిరగల రూపంలో ఉంది కూడా రాయే కదా. ఒకసారి ఆలోచించండి, మహనీయులు పట్టుకుంటే అది రాయి కాదండి, పరమాత్మ అవుతుంది. అదే కదా మరి ఆ అహల్యకి ఆ యొక్క రాముడి యొక్క పాద ధూళి సోకి ఏమైంది, ఆమె యొక్క శాప విమోచనమై అయిందా లేదా. మరి అలాగే ఆ రోజున బాబావారు విసిరినటువంటి ఆ గోధుమ పిండితో కలరా అనేటువంటి మహమ్మారి మరి పారిపోయిందంటే ఎందుకు పారిపోయిందండి? అది మహనీయుల యొక్క స్పర్శలో ఉన్నటువంటి గొప్పతనం, మహనీయుల యొక్క సంకల్పంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకనే ఆ సన్నివేశాన్ని చూసి ఈ యొక్క అన్నాసాహెబ్ దాబోల్కర్ ప్రభావితుడయ్యాడు. ప్రభావితుడై బాబాకి ఆకర్షితుడై బాబా దగ్గరికి వచ్చాడు. బాబా ఏం చేశాడు ఇప్పుడు,
హేమడ్ పంత్ అనేటువంటి బిరుదు ఇచ్చి కట్టిపడేశాడు. నీ జీవితం నువ్వు ఎక్కడో బాంధవలో ఉండటానికి కాదయ్యా, ఇక్కడ సేవ చేయటానికి నువ్వు పుట్టావు. నువ్వు కారణ జన్ముడివి, నా యొక్క దర్బార్లో పనిచేయని బాబా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లుగా అన్నాసాహెబ్ దాబోల్కర్ని లాక్కొని హేమడ్ పంత్ అనేటువంటి బిరుదు ఇచ్చి బాబా లాక్ చేశాడు. ఆ యొక్క అనుగ్రహం పొందినటువంటి హేమడ్ పంత్ అప్పటి నుండి బాబా కోసం తన జీవితాన్నే అంకితం చేశాడు. ఆ విధంగా హేమడ్ పంత్ అనేటువంటి నామానికి సార్థకత చేశాడనమాట. అంటే సార్థక నామదేవుడిగా మనం ఈ యొక్క అన్నాసాహెబ్ దాబోల్కర్ని చెప్పుకోవచ్చు. కనుక భగవద్బంధువులారా, మనకి బాబా అనుగ్రహంతో ఆ మహనీయుల గురించి చెప్పుకునేటువంటి భాగ్యం కలుగుతోంది. ఆ మహనీయులు ఏ విధంగా ప్రవర్తించారు, బాబా సన్నిధిలో ఏ విధంగా ఆనందాన్ని పొందారు, ఎంత అంకిత భావంతో పనిచేశారు, ఈ యొక్క హేమడ్ పంతను చూస్తే మనకు తెలుస్తుందండి. ఎంతో అంకిత భావంతో పనిచేశాడండి. ఎవరైతే గురు సన్నిధిలో అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళకి ఎటువంటి లోటు రాదండి. అన్నీ బాబాని చూసుకున్నాడు. ముందు ముందు లీలల్లో హేమడ్ పంత్కి జరిగినటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. మనం కూడా బాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అప్పటి వరకు మరొక అధ్యాయంలో మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.